గుంటూరు బ్రాడీపేట 2x1 నందు ఆదిత్య కాంపిటీషన్ కోచింగ్ సెంటర్ ను నూతనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డైరెక్టర్ కె ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక కళగా మారిందని, ఆ కళని నెరవేర్చే లక్ష్యంతో తాము కోచింగ్ సెంటర్ ను ప్రారంభించామన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 విద్యార్థులకు మెరుగైన కోచింగ్ ఇస్తున్నామని తెలియజేశారు. మ్యాథమెటిక్ రీజనింగ్ అనేటటువంటివి స్టూడెంట్ ఎక్కువగా కష్టమైనటువంటి సబ్జెక్ట్స్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ప్రతి స్టూడెంట్ కి అర్థమయ్యేటటువంటి విధంగా ఎలాంటి డౌట్స్ లేకుండా ఇన్ కేస్ ఏమైనా ఆన్సర్స్ చేసుకొని ఏమైనా డౌట్స్ వస్తే కనుక ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళగానే వాళ్ళ ఇంటి దగ్గర ప్రిపేర్ అయినటువంటి వాటిల్లో డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్ క్లారిఫై చేసుకొని నెక్స్ట్ టాపిక్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రతి స్టూడెంట్కి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి మేమే ఒక హ్యాండ్అవుట్ ఇచ్చి ఆ హ్యాండ్అవుట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అదే మోడల్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్కి ఇచ్చి అందులో ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేసి నెక్స్ట్ ప్రతి చాప్టర్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడానికి మెయిన్ ఫార్ములా అనేటటువంటిదే ఇది. ఆ ఫార్ములాని మేము బేస్ అవుతూ ఉంటాం. ఆ ఫార్ములా ప్రకారంగానే మనకి మోర్ దాన్ 50% సెలక్షన్స్ వచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి. అలానే మేము క్లాస్ రూమ్లో టీచ్ చేసేటటువంటి హ్యాండ్అవుట్స్ ఇచ్చి టీచ్ చేసేటటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో నుంచి నంబర్స్తో సహా మోర్ దాన్ 60% క్వశ్చన్స్ రావడం అనేటటువంటిది మాకు చాలా గర్వకారణం. అంటే మేము కాన్సెప్ట్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ తయారు చేస్తూ ఉంటాం. అలానే రన్నింగ్లో ఉన్నటువంటి ట్రెండ్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తున్నటువంటి క్వశ్చన్స్ ఏ ట్రెండ్ ప్రకారంగా అయితే ఉన్నాయో ఆ ప్రకారంగా క్వశ్చన్స్ తయారు చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఈ అవకాశాన్ని నిరుద్యోగులైనటువంటి విద్యార్థులందరూ ఉపయోగించుకోండి. రేపటి నుంచే కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. మార్నింగ్ ఈవినింగ్ 2 బ్యాచెస్ ఉంటాయి. సో టైం వేస్ట్ చేసుకోకుండా నోటిఫికేషను దాదాపుగా డిసెంబర్ నెలలో కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు జనవరిలో క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో జనవరి 30th కల్లా నోటిఫికేషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. స్టూడెంట్స్ గమనించాల్సింది కూడా మన సచివాలయానికి 1 మంతే టైం ఇచ్చారు. చాలా చాలా లిమిటెడ్ టైం అది. సో అలాంటి తప్పు ఇంకోసారి జరగకుండా ఉండాలి అంటే కనుక ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే నోటిఫికేషన్ వచ్చే టయానికి మీరు 60% సిలబస్ కంప్లీట్ చేసుకోండి. అక్కడ నుంచి మీరు రివిజన్ చేసుకుంటూ రిమైనింగ్ సిలబస్ కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా జాబ్ వస్తుంది. రిజర్వేషన్స్ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మ్యాక్సిమం మార్క్స్, హైయెస్ట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. ప్రిలిమినరీలో క్వాలిఫై అవ్వడం అంటే ఓసీలకి అయితే కనుక 40% మార్క్స్ రావాలి, బీసీ అయితే 35% రావాలి, ఎస్సీ ఎస్టీలకి అయితే ఎనాలజీ 200 మార్క్స్కి. పేపర్ 4 వచ్చేసరికి జనరల్ స్టడీస్ 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, ఇవి ప్యాటర్న్. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఈ కానిస్టేబుల్ ఎస్ఐస్ ఎగ్జామ్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్కి సంబంధించినంత వరకు మరి ముఖ్యంగా అథమాటిక్, రీజనింగ్ జనరల్ స్టడీస్, ఇంగ్లీషు సబ్జెక్ట్స్ అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి. రీసెంట్గా సచివాలయం పేపర్స్ చూసినా సరే గ్రూప్ 1 గ్రూప్ 2 కంటే కూడా సచివాలయం పేపర్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంది. అందుకని కొన్ని పోస్టులు కూడా మిగిలిపోయాయి. సో ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయినప్పటికీ కూడా క్వశ్చన్ పేపర్స్ అనేటటువంటివి చాలా కష్టంగా ఉంటున్నాయి. కాబట్టి ప్రతి స్టూడెంట్ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే నోటిఫికేషన్ వచ్చినటువంటి తర్వాతే ప్రిపేర్ అయితే కనుక టైం సరిపోదు. ఇప్పటి నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ సాధించాలనుకున్నటువంటి ప్రతి విద్యార్థి
ఆ ఉద్యోగం సాధించాలనే ధ్యేయంగా ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది. సో కట్ ఆఫ్స్ గురించి కానీ రిజర్వేషన్స్ గురించి కానీ ఆలోచించకుండా ఎగ్జామ్లో 80% ఆఫ్ ద మార్క్స్ సాధించాలి అనేటటువంటి ధ్యేయంతో కనుక ప్రిపేర్ అయితే సెలక్షన్ అనేటటువంటిది చాలా ఈజీగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో